అయ్యా రఘురామ్ గారు తమరు చచ్చారు, అదండి మా లోకానికి వెళ్దాం. నేను చచ్చిపోయాను, నేను చచ్చిపోయాను. అవును నువ్వు చచ్చినావో భారతి, భారతి నువ్వెంత అరిచినా ఆవిడికి వినపడదయ్యా. భారతి, భారతి ఇప్పటికైనా అర్థమైందా నువ్వు చచ్చావని? పద వెళ్దాం. మరి నేను అక్కడిపోట వెళ్ళడా. ఆహా, సూర్యుడు ఉదయిస్తున్నాడు. తమరు అస్తమించారు, పదండి. ఆగండి అయ్యా, కాసేపు చూడనివ్వండి. ఉదయిస్తున్న సూర్యుడంటే నాకు చాలా ఇష్టం. ఇట్టం కదా అని పోయి ముద్దెట్టుకున్నావు, అడు ముందరికే ఇంకా వాపు తగ్గల. అయ్యో అయ్యయ్యో, మా ఆవిడ ఏడుస్తుందండి. ఏంటి అంత ఆశ్చర్యపోతున్నావు? నువ్వు చచ్చే నీ పెళ్ళం ఏడుస్తుందా? పదా పదా వెళదామండి, వెళదాం. వెళ్లే ముందు నాదో చిన్న కోరిక ఉంది, అది మీరు తీర్చాలి. నీ కోరికలు తీర్చడానికి మేమేం దేవుళ్ళం కాదు. అయినా దేవుళ్ళు అంటే తమాషా ఏం కాదు, తపస్సు చేస్తే గాని దేవుళ్ళు ప్రత్యక్షం గారు, వరాలు ఇరు. మీరు చెత్తే గాని మేము ప్రత్యక్షం అవం, కానీ వరాలు ఇచ్చే శక్తి మాకు లేదు. అది కాదండి, ఏ మనిషి అయినా చచ్చిపోతే కాటికి మొయ్యడానికి నలుగురు మనుషులు కావాలంటారు. ఇప్పుడు నేను చచ్చిపోయాను, నన్ను మొయ్యడానికి వచ్చే నలుగురు ఏం మాట్లాడుకుంటారో వినాలనుంది, ఆ నలుగురు ఎలా ఉంటారో చూడాలనుంది. మాకు వెంటనే ఇక్కడ నుంచి పోవాలనుంది. అయ్యా అయ్యా అయ్యా, ఆగండి అయ్యా. చావక చావక చచ్చాను. ఈ రోజుతో నాకు ఈ ప్రపంచానికి సంబంధం దిగిపోతుంది. నాకు నా అంతిమ యాత్ర చూడాలని కోరికగా ఉంది. నన్ను శ్మశానంలో తగలబెట్టేదాకా ఆగదు. నా ఈ చివరి కోరిక తీర్చండి ప్లీజ్, ప్లీజ్. ఇది నీ చివరి కోరిక కాదు, నువ్వు చచ్చాక మొదటి కోరిక. అయినా మనిషి కోరికలకు అంతే ఉండదు, దీని సిగదరగా తీరే కొద్దీ పుడతానే ఉంటాయి. అవన్నీ తీర్చడం మా వల్ల కాదు, కానీ నువ్వు బయలుదేరు, బయలుదేరు. భలే చిత్రమైన కోరిక కోరాడు. గురువా గురువా గురువా, చూడండి ఏమైంది, ఏందిరా తిక్క తిక్కగా వాగుతున్నావు? గురువా ఆలస్యమైందంటే యమధర్మరాజుకు నేను సంజాయిషి చెప్పుకోవాలా? గురువా గురువా, ఏందిరా కటకట? ఇప్పుడు వరకు సచ్చినాల్లో చాలా మంది శివర కోరికగా ఇదే కోరిక కోరారు. గురువా నేను కింకరడైంది మొదలు ఇంతవరకు ఏ శివయాత్ర చూడలేదు, నాకు కూడా చాలా ఆశగా ఉంది గురువా, చూస్తానే. చెప్పిన మాట ఇనవేందిరా. గురువా ఇందాక పందెంలో నువ్వు ఓడిపోయావు, నేను గెలిచాను, నా కోరిక ఇదే, నువ్వు తీర్చాలి అంతే. అంతేనా? అంతే. సరే సావండి, నువ్వు నరకలోకం వచ్చేదాకా ఆగేటట్టు లేవు, ఆ నరకం ఏదో ఇక్కడే చూడు. నా కోరిక మన్నించినందుకు చాలా థ్యాంక్స్. నా భార్యకు నేనంటే ఎంత ప్రేమ, చూడండి ఎంతలా బాధపడుతుందో. ఎందుకయ్యా నవ్వుతారు? ఏం లేదులే, మొగుడు మీద ఇంత ప్రేమ చూపిస్తున్న పెళ్ళాన్ని మేము ఇప్పుడే చూస్తున్నాములే. మొగుడు సేవ నట్టింటో ఉంటే వంటింటో ఉప్మా తింటా అంటే నవ్వక సత్తావా? తింటే తప్పేంటి, ఉప్మా తిన్నంత మాత్రాన మొగుడు మీద ప్రేమ లేనట్ట? ఏడవడానికైనా మనిషికి శక్తి కావాలి కదా. మొత్తానికి పెళ్ళాన్ని బాగానే వెనకేసుకొస్తున్నావే, నీ పెళ్ళానికి నీ మీద ప్రేమ ఉందో లేదో ఇట్టే చెప్పేస్తాం, మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. మీది పెద్దలు చేసిన పెళ్ళ, ప్రేమ చేసిన పెళ్ళ? పెద్దలు చేసిన పెళ్లి. కటనం తీసుకొని ఉండావా లేదా? తీసుకున్నాను. ఏ మొగాడైనా కట్నం తీసుకుంటే పెళ్ళానికి కోపం పేకల దాకా ఉంటది, అది ఇట్టాంటప్పుడే బయటపడేది. అబ్బాయి మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను అసలు కట్నం తీసుకున్న సందర్భమే వేరు. ఏందో ఆ సందర్భం? అమ్మాయికి సంగీతం వచ్చు, పాటలు కూడా చక్కగా పాడు. ఆగండి, అమ్మాయి నాకు బాగా నచ్చింది, కట్న కానుకలు అక్కర్లేదు, పెళ్లి కూడా రిజిస్టర్ ఆఫీస్ లో చేసుకుందాం అనుకున్నాను. మా వాడికి మొదటి నుంచి అభ్యుదయ భావాలు ఎక్కువ, కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకుని అమ్మాయికి జీవితాన్ని ఇవ్వాలని. ఈ కాలం కుర్రాళ్ళందరికీ మావాడే ఆదర్శం. అమ్మాయి అబ్బాయితో ఏదో మాట్లాడాలంట. కట్టు బొట్టు చూసి మా కాలం పిల్లవనుకున్నాను, ఈ కాలం పిల్లవే. పద ఒరేయ్, ఒంటరిగా దొరికింది కదా అని కవిత్వాలు గట్రా చెప్పకు. అందరూ వెళ్ళిపోయారు, ఇక మనం మాట్లాడచ్చు. ఏం చదువుకున్నావు? ఎంఏ జర్నలిజం. నువ్వు పెద్ద అభ్యుదయవాదివా? అంటే అది చుట్టూ ఉన్న వాళ్ళు అంటూ ఉంటారు. ఓహో, చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తే గాని నీకు నువ్వేంటో తెలియదన్నమాట. నీతో కష్టమే, పక్కన పడుకుంటే మీద కాలేసి అలవాటుందా? అబ్బే లేదండి, అయినా ఇంతవరకు నేను ఎవరు పక్కన పడుకోలేదండి. నాకు అలవాటు.
మా అమ్మ పక్కన పడుకునేదాన్ని. ఇంకో విషయం, నా కోపం వస్తే ఒరే అని పిలుస్తా. కోపం ఎక్కువైతే సన్నాసి అని పిలుస్తా. పట్టరానంత కోపం వస్తే పీక మీద కాలేసి తొక్కుతా. నీకేమైనా అభ్యంతరమా? పీక మీద కాలేసి తొక్కాక ఇంకా అభ్యంతరం ఏముంటుందండి? నేను నీకు నచ్చానా? నచ్చటం అంటే కొంచెం అతివాద లక్షణాలు, తీవ్రవాద గుణాలు. నచ్చొద్దు. నచ్చారు. నేను ప్రశ్న అడగొచ్చా? అడగచ్చు. మన ఇద్దరికి ఇంత ముందు పరిచయం లేదు కదా, నన్ను చూడగానే నువ్వు అని సంబోధించడంలో మీ ఉద్దేశం? నీకిది మొదటి పెళ్లి చూపా? అవును. నాకిది వందో పెళ్లి సంబంధం. వచ్చిన ప్రతి అడ్డమైన వెదవని గౌరవించి గౌరవించి విసుగొచ్చింది. అవును. నువ్వెందుకు కట్నం తీసుకున్నానో? నేను కట్నానికి వ్యతిరేకని. చాలు, కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నానని పోజ్ కొట్టడానిక? నువ్వేదో పెద్ద ఆదర్శవాదిలా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుని నా జీవితాన్ని ఉద్ధరించక్కర్లే. అయినా మేము లేనోళ్ళం కాదు, మాకున్నదేదో మాకుంది. కాబట్టి నేను కట్నం ఇచ్చే నిన్ను పెళ్లి చేసుకుంటా, నువ్వు కట్నం తీసుకుంటేనే నిన్ను పెళ్లాడతా. చూడు, వాళ్ళందరినీ లోపలికి పిలుస్తారు. అందరి ముందు నువ్వు కట్నం తీసుకుంటున్నానని ఒప్పుకోవాలి, లేదా ఈ పెళ్లి క్యాన్సిల్. అలాగే. అంతే, నేను కట్నం తీసుకోక తప్పలేదు. నువ్వు చెప్పిందంతా ఇన్నాక నీ పెళ్ళం ఉపమార్థం ఏంటంటే ఆశ్చర్యం ఏమీ లేదు. పెళ్లి చూపుల నాడే అంత గడుచుగా మాట్లాడిందంటే సచ్చురాన్ని గాలి కొదిలే తిండి మెక్కదా ఏందే? మా అమ్మాయి, నా కూతురు కూడా నేనంటే ప్రేమే. ఏంటన్నా ఆ మతమని వెనకేసుకొస్తున్నావు? నేను మనుషులను వెనకేసుకొస్తున్నాను, మతాన్ని కాదు. అది కాదన్నా, పాఠవైద్యంలో 10 మంది హిందువులు చంపేశారు, అది మీకు తెలుసా? అక్కడ 10 మంది హిందువులను చంపారని ఇక్కడ 10 మంది ముస్లింలను చంపుతారా? అయితే నన్ను చంపండి. ఓహో, మీరు ముస్లింలను మాత్రమే చంపుతారా? ఇప్పుడు నేను ముస్లింని, ఇది నా కుటుంబం, మా అమ్మ, నా తమ్ముడు, వీళ్ళంతా నా పిల్లలు. ఇప్పుడు నన్ను చంపండి, చంపండి, తగలబెట్టేంత తప్పు వీళ్ళు ఏం చేశారు? మస్తాన్ బాయ్ నీకేమన్నా ద్రోహం చేశాడా? నీకు ద్రోహం చేశాడా? నీకు ద్రోహం చేశాడా? మస్తాన్ బాయ్ చేయలేదు, వీళ్ళ మతం చేసింది. కాదు, నువ్వు చేస్తున్నావు. సిగరెట్ తాగి నీ ఆరోగ్యం పాడు చేసుకోవడమే కాకుండా పక్కాడు ఆరోగ్యం కూడా పాడు చేస్తున్నావు. సిగరెట్ కి మతానికి లింగు పెడతారంటే ఇది నా అలవాటు. మతం కూడా ఒక అలవాటు. మన దేశంలో 20 కోట్ల మంది సిగరెట్ తాగుతూ తమ ఆరోగ్యం చెడగొట్టుకోవడమే కాకుండా పక్క వాళ్ళ ఆరోగ్యం కూడా చెడగొడుతున్నారు. అలాంటి చెడ్డ అలవాటుని మనం సహించగలేంది, మతం అనే ఈ అలవాటు మాత్రం ఎందుకు సహించకూడదు? మనిషిని మనిషి చంపుకోవడం ఒక మానసిక జబ్బు. దయచేసి ఆ జబ్బుని ఏ మతానికి ఎంత కట్టద్దు. ఒకరిని ఒకరు చంపుకోమని ఏ మతము చెప్పదు. ఒకవేళ అలాంటి మతమే ఉంటే ఈపాటికే మానవ జాతి మొత్తం సర్వనాశనం అయిపోయి ఉండేది. ఏమే ఇందిరా, ఇక్కడ ఉల్లిపాయలకు బదులు దోసకాయలు ఏడుస్తున్నాయి. అది సరే గాని, నువ్వు రాయడం పూర్తయిందా? బూస్టేగా నేనిస్తాను. పెంచిన కండలు చాలు గాని ఈ బూస్ తాగు. అక్కర్లేదు, నేను తాగను. ఏదో సీరియస్ గా రాస్తున్నట్టున్నావే, బూస్ట్ తాగమ్మా. బూస్ట్ తాగమంటే గోస్ట్ లాగా చూస్తుంది, దీంతో లాభం లేదు. వీడి కరెక్ట్. చిన్న, లెక్కలు చేసి చేసి బాగా అలసిపోయినట్టున్నావు, ఈ బూస్ట్ తాగమ్మా. నేను తాగను. అసలు నీతో మాట్లాడను. ఏంట్రా, ఇందాక నుంచి చూస్తున్నాను తలకు దెబ్బ తగిలి నేను ఏడుస్తుంటే ఇంట్లో వాళ్ళందరూ నా మీద స్ట్రైక్ చేస్తారా? ఎందుకు తాగోరా? తాగు, తాగపోతే చంపేస్తా. తాగు, తాగు లేదవా. ముద్దుడుచుకో, చేయలేక. చిన్న, ఈ బూస్ తాగు. నాకేం వద్దు, ఇదిగో ఈ షుగర్లెస్ కాఫీ తాగించారు. ఈ చేతి పోవాలంటే మళ్ళీ బ్రష్ చేసుకోవాలి. ఆ షుగర్లెస్ కాఫీ కలిపింది తమరికే. ఇదిగో మమ్మీ రాశాను. ఇదిగో, 1-2 సార్లు బాగా చదువుకుని మీకు అంగీకారం అయితే దీని కింద సంతకం పెట్టండి. అంగీకారం కాకపోతే మా దారి మేము చూసుకుంటాం. అబ్బో, అక్కడ దాకా వచ్చిందేంటి? మీకు అనగా రఘురామ్ గారికి, మాకు
అనగా కుటుంబ సభ్యులకు మధ్య ఒప్పంద పతము. పతము పతము ఏంటి? రావతేమైంది అపెనట్ తాకింద రావత్ పాత్రము. ఐల్ కాల్ యూ బ్యాక్ ఓకే. సి మిస్టర్ గ్రామ్, రేపు గ్రాండ్ క్యానల్లో ఫ్యాషన్ పేరేడ్ జరుగుతుంది. ఈ ఇంటర్నేషనల్ మోడల్స్ ఫోటోలన్నీ రేపు మన పేపర్ ఫ్రంట్ పేజీలో రావాలి. మన పేపర్ ఫ్రంట్ పేజీలో ఈ ఫోటోలా? ఎస్. మన రాష్ట్రంలో రైతుల ఆకలి చావుల కన్నా ఈ ఫ్యాషన్ షో ఎక్కువేం కాదు. సారీ సార్, నేను వేయలేను. సి మిస్టర్ గ్రామ్, ఆకలి చావులు ఎప్పుడూ ఉండేవి, వీటిని వేయండి. అందంగానూ ఉంటుంది, డబ్బు వస్తుంది. ఆకలికి ఆవేదన తప్ప అందం ఉండదు సార్. అందం కోసం డబ్బు కోసం వీటిని ఎంకరేజ్ చేయడం. రఘురామ్, ఒక్క విషయం చెప్పండి, మీరు విలువల కోసం పత్రిక నడుపుతున్నారా, డబ్బు కోసం నడుపుతున్నారా? ఒక్క విలువల్నే పట్టుకు వేలాడితే మనం పత్రిక నడపలేము రఘురామ్. నడపలేనప్పుడు పత్రిక మూసేయండి. రఘురామ్. అవునండి, విలువల్ని బతికించలేని పత్రిక నడపడం ఎందుకు? దండగా మూసేయండి. రఘురామ్, యు ఆర్ క్రాసింగ్ లిమిట్స్. నో, యు ఆర్ క్రాసింగ్ మోరల్స్. విలువలు లేని చోట డబ్బు బతుకుతుందేమో గాని నేను బ్రతకలేను. నేను రాజీనామా చేస్తాను. ఏమన్నా 1,000 రూపాయలు జీవితాలు నిలబడతాయా అని. ఒక్కొక్కసారి 10 పైసలు కూడా జీవితాన్ని నిలబెడుతుంది. ఈ 10 పైసల పోస్ట్ కార్డు మా అమ్మ ప్రాణాలు కాపాడింది, నాకు జీవితం అంటే ఏంటో నేర్పింది. మీ అమ్మ మిమ్మల్ని ఎలా ప్రేమిస్తుందో మా అమ్మ నన్ను అలాగే ప్రేమించింది. నాన్న చిన్నప్పుడే చనిపోతే నన్ను చదివించడానికి పెంచడానికి అమ్మ చాలా కష్టపడేది. నేను డిగ్రీ చదివే రోజుల్లో అమ్మ ఆరోగ్యం పాడైపోయింది. 2 కిడ్నీలు దెబ్బతిన్నాయి. ఆపరేషన్ చేయాలన్నా నా దగ్గర డబ్బు లేదు. అమ్మను కాపాడుకోవాలి. ఎలాగా? ఎక్కడో తమిళనాడులోని మధురై దగ్గర మారుమూల గ్రామం నుంచి వచ్చింది ఉత్తరం. బెంగళూరులో ఏదో స్వచ్ఛంద సంస్థ వారు ఫ్రీగా ఆపరేషన్ చేస్తారని ఆలస్యం చేయకుండా అమ్మను తీసుకెళ్లాను. వాళ్ళు ఫ్రీగా ఆపరేషన్ చేశారు, మా అమ్మ బ్రతికింది. ఈ ఉత్తరం నన్ను కాపాడింది అంటే ఆశ్చర్యంగా ఉందిరా. రాసిన వాళ్ళు మన స్నేహితులు కాదు, బంధువులు కాదు, మన రాష్ట్రం కూడా కాదు. కనీసం ముఖపరిచయం కూడా లేదు. మానవత్వం అంటే ఇదేనేమో. బాబు రఘు, నువ్వెలాగైనా మధురై వెళ్లి ఈ ఉత్తరం రాసిన దేవుణ్ణి కలిసి రావాలరా. ఒక్క ఉత్తరం ముక్కతో ఫ్రీగా ఆపరేషన్ చేశారంటే ఆ రాసిన వ్యక్తికి డబ్బు హోదా ఉంటాయనుకున్నాను. కానీ అవేమీ లేవని, నిరాడంబరంగా నిర్మలంగా ఉన్న ఆ ఇంటిని చూస్తే నాకు అర్థమైంది. అయ్యా, ఇక్కడ స్వామినాథన్ గారంటే. స్వామినాథన్ గారు అవరి అప్పురం పాకలా, మొదల టవల్ ఎడుతుకుడు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, నాకు స్వామినాథన్ గారు కావాలి. ఉనకు ఇంగ్లీష్ వరుమా? ఎస్, ఐ నో ఇంగ్లీష్. ఇంద న్యూస్ పేపర్ పడి యార్ యార్ ఎంతెంత பிரச்சனைகள் இருக்காங்களோ தெரியும். இந்த ரெஃபரன்ஸ் புக்க பார், எந்த அமைப்பு எந்த பிரச்சனைக்கு தீர்வு தருமோ தெரியும். அதுக்கப்புறம் லெட்டர் எழுது. எவருக்கு? முட்டாள், எந்த சோஷியல் ஆர்கனைசேஷன் எப்படி பாதிக்கப்பட்டவங்களுக்கு உதவியா இருக்கோ அதுல பார்த்து எழுது. புரிஞ்சுதா? அண்டே, சுவாமிநாதன் கார் நீரேனா? நான் வெளியே போயிட்டு வரேன். இதுக்குள்ள லெட்டர்ஸ் எழுதி எதிர்க்க இருக்கிற போஸ்ட் பாக்ஸ்ல போடு. மீரெக்கடுக்கு எழுத்துனாரு? நான் ரயில்வேஸ்ல சின்ன கிளர்க்கு, வரேன். కృతజ్ఞతలు చెబుదామని వెళితే ఆయన స్వీకరించే పద్ధతి ఎలాంటిదో నా చేత ఉత్తరాలు రాయించడం ద్వారా తెలిసింది. అక్కడ రాసున్న ఒక క్యాప్షన్ నన్ను బాగా ఆకట్టుకుంది. నేను మనిషిని నమ్ముతాను, ప్రేమిస్తాను, ఆదరిస్తాను, ఎందుకంటే నేను కూడా మనిషినేనన్న చిన్న స్వార్థం. అది చదివాక నాలో ఎక్కడో ఆశ, ఈ ప్రపంచమంతా నాకోసమే ఉందన్న ఆనందం కలిగింది. ఆ రోజు నుంచి ఇంటిని, సమాజాన్ని సమానంగా ప్రేమించాను, ప్రేమిస్తున్నాను. నేను సంపాదించిన దాంట్లో సగం ఇంటికి ఖర్చు పెడితే సగం సమాజానికి ఖర్చు పెడుతున్నాను. ఆ రోజు స్వామినాథన్, ఈ సమాజం గొడవ నాకెందుకులే అనుకున్నట్టయితే ఈ రోజు నేను ఒక ఎడిటర్గా, ఒక తండ్రిగా మీ ముందు నిలబడేవాణ్ణే కాదు.
అందుకే నాలాగే మీరు కూడా సమాజం గురించి అర్థం చేసుకోవాలని ఆ అమ్మాయికి నీ చేత డబ్బులు ఇప్పించానే కాని నీ సరదాలు పాడు చేయాలని కాదు. ఏమండి పైగిన్నెలో పప్పు పెట్టాను, వదిలిపెట్టకుండా తినేయాలి. రెండో గిన్నెలో టమాటో రసం ఉంది, మీకు ఇష్టమని ఎక్కువ పెట్టాను. పెరుగు వేరుగా పెడితే మీరు తినడం లేదు, అందుకే పెరుగన్నం కలిపి పెట్టాను. పనిలో పడి భోజనం చేయడం మర్చిపోకండి, క్యారెట్ చూసినప్పుడైనా పెళ్ళం పిల్లలు గుర్తొస్తారు. అనవసరంగా ఇంట్లో పుట్టాను, అదే సుబ్రహ్మణ్యం అంకుల్ ఇంట్లో పుట్టుంటే ఇంజనీర్ అయ్యాను. మీకంటే పిల్లికి బిచ్చం పెట్టిన కోట ఏమయ్యో. మీ సలహాలు శక్తులు మాకొద్దు, డబ్బులు పెట్టి చాలు. ఇంట గెలిచి రచ్చగలవన్నారు కానీ ఇల్లు గుళ్ళు అవుతుంటే పట్టించుకొని పెద్ద మనిషిని మిమ్మల్ని చూస్తున్నారు. ఇప్పటికైనా మా బాధ అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. మావయ్య గారు, మీ కెపాసిటీ నాకు తెలుసు, మీరు పిల్లలకి అన్యాయం చేయరని కూడా నాకు తెలుసు. రూపాయి రూపాయిను వేం చేస్తావు అని అడిగితే హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తాను, భార్యాభర్తల మధ్యన చిచ్చు పెడతాను, తండ్రి బిడ్డలను విడదీస్తాను, అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను, ఆఖరికి ప్రాణ స్నేహితులను కూడా విడగొడతాను అందట. అలాంటి రూపాయికి నా ఇల్లు మినహాయింపు అనుకున్నాను, కాని చివరికి అదే రూపాయి నా ఇంట్లో చొరబడి బంధాల్ని కిలో లెక్కన తూకమేసి అమ్మేస్తుందనుకోలేదు. మీ ప్రవర్తన బాగుపడేలా బాగు చేయాలనుకున్నాను, కానీ మీరు డబ్బుతోనే అన్నీ బాగుపడతాయి, డబ్బుంటేనే అన్నీ బాగుంటాయి, డబ్బుంటేనే మేం బాగుంటామని అన్నారు. ఆ డబ్బు కోసమే అడ్డదారులు తొక్కి మీ జీవితాలు పాడు చేసుకోకూడదని ఈ డబ్బు మీకు ఇస్తున్నాను. ఈ రఘురాం పేరుతో గాని రఘురాం బిడ్డలుగా గాని మీరు తప్పు చేయకూడదని ఈ డబ్బిచ్చాను. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? వాళ్ళ ఆనందం చూసి నీకు కడుపు నిండిందేమో గాని నాకు మాత్రం ఆకలిస్తుంది. అయ్యో కాసేపు ఉండండి, ఇప్పుడే వంట చేస్తానా. మాధవి, నువ్వు ఇంత స్పీడ్ గా డ్రైవ్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు బీపీగా ఉంది, పాతకాల సర్వీస్ లో ఇంత స్పీడ్ గా ఎప్పుడు వెళ్ళలేదు. విన్నావా మాధవి, డ్రైవర్ ఎంత స్పీడ్ గా ఎప్పుడు వెళ్ళలేదంట, సో యు ఆర్ గ్రేట్. అమ్మా ముందా చమ్మచక్కలా మీరు ఆ స్టీరింగ్ పట్టుకోండి, చచ్చి మీ కడుపును పడతాను. యాక్సిడెంట్ లో మాత్రం చంపక తల్లి. ఎందుకయ్యా భయపడతావు, పర్ఫెక్ట్ గా డ్రైవ్ చేస్తుంది, చూసి నేర్చుకో. ఒక్కోసారి బ్రేకులు సరిగా పడవండి. వచ్చేసాం, ఇక నువ్వు దిగ, నువ్వు ఆగు, నేనొస్తాను. చుక్కలు చూపించారు సార్. నీ మొహం చంద్రుడు మిస్ అయ్యావు. అందరికీ నమస్కారం, కమాన్ డార్లింగ్ కమాన్. నమస్కారం అండి. వెరీ గుడ్, సామాన్తో సహా వచ్చేసారా? మీ కొత్త జట్టు గురించే ఇక్కడ అద్దెకుంటున్న మా పాత జట్టులు చెప్తున్నా. నమస్కారం. నమస్కారం. ఇది ఎలా కనిపిస్తోంది నీకు? నేను ఎలా కనిపిస్తున్నాను మీకు? మరి లేకపోతే ఏంటండి, తాళం చెవి చూపించి ఎలా కనిపిస్తుందంటే ఏం చెప్తాం, తాళం చెవిలా కనిపిస్తుంది.
నా ఇంట్లో అద్దెకు ఉండే వాళ్ళకి ఇది అలా కనిపించకూడదు. క్యాలెండర్ లో ఫస్ట్ తారీఖు లాగా కనిపించాలి. నెలలా ఫస్ట్ కల్లా అద్దె కట్టావో సరి, లేకపోతే ఈ సున్నా మిగులుతుంది. చాలా సంతోషం, అర్థం చేస్తున్నావు. పది నిమిషాలు వస్తానమ్మా. నా ఇంట్లో అద్దెకు ఉండి అద్దె కొట్టిన వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టించా, వాడి సంగతి తేల్చుకుని వస్తా. ఓకే, భలేవారండి బాబు. ఏదో 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారని మీ ఆవిడ డ్రైవ్ చేస్తుందంటే సరే అని ఒప్పుకున్నాను. ఆ 7 కొండల వాడి దయవల్ల యాక్సిడెంట్ కాకుండా బతికి బయటపడ్డాను. బయటపడ్డావు కదా, వెళ్ళి సామాన్ దించు. మొఖం చూడు. ఏమండి, వీళ్ళందరినీ పరిచయం చేసుకుందాం. ముందు పాలు పొంగించి ఆ తర్వాత. ఏమండి ఏమండి, వస్తున్నాం. మా ఇంట్లో పాలు పొంగిస్తున్నాం, మీరందరూ తప్పకుండా రావాలి. థాంక్స్. పద. ఓకే. పురి చింపాంజీ కూడా వాళ్ళ ఇంట్లో పాలు పొంగిస్తున్నారని పిలిచారు కదా, పద. పొంగల్ తినొద్దు గాని. నువ్వేం చెప్పకర్లేదే, ఎర్రతొండ తప్పా. హా, వెలిగింది. అరే రండి రండి. నా పేరు శ్రీనివాస్, నా భార్య మాధవి, నేను బిజినెస్ చేస్తూ ఉంటాను. ఇందాక అమ్మాయి లారీ డ్రైవ్ చేస్తూ వస్తే ఆశ్చర్యపోయామండి. మీరు మీ ఆవిడ్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. యా, భార్యలో ఉన్న టేస్ట్ ని టాలెంట్స్ ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత భర్తదే. విన్నావా? అంతెందుకండి, కారు డ్రైవింగ్ నేర్చుకుంటానంది, గంటలో నేర్పించాను. అవునండి, సంగీతం నేర్చుకుంటాను అన్నాను. వీణ, వయలిన్, సితారా తీసుకొచ్చారు. అంతేనా? నెక్స్ట్ మంత్ ఎయిర్ క్లబ్ లో చేర్పిస్తా, విమానాలు నడుపుదు గాని. 100,000 రూపాయలు అవుతుంది సార్. 100,000 కాదు, 1,00,000 అయినా సరే మా ఆవిడ కోసం ఏమైనా చేస్తాను. ఎంత అదృష్టవంతురాలు అమ్మా, ఇలాంటి మొగుడు కోసం బంగారు పూలతో పూజ చేసుంటావు. లేదు, మాధవి కోసం నేనే ప్లాటినం పూలతో పూజ చేశాను. బాగుందమ్మా మీ జంట. మా మేడం ఎంత చెప్తే మా బాస్ అంతండి. అవును, మొన్న చెన్నై వెళుతుంటే పినాకిని ఎక్స్ప్రెస్ డ్రైవ్ చేస్తానన్నారు ఆవిడ. వెంటనే డ్రైవర్ రిక్వెస్ట్ చేసి ఒంగోలు వరకు డ్రైవింగ్ నేర్పించారు. అక్కడి నుంచి చెన్నై వరకు ఆవిడ డ్రైవ్ చేశారు. ఈ విషయం ఎవరికి తెలియకుండా మేనేజ్ చేశారు. ఓహో, ఈ మధ్య రైళ్లు ఎక్కువ పడిపోతున్నాయంటే ఇలాంటి కిరికిరీలు ఉన్నాయన్నమాట. నో, మా ఆవిడ డ్రైవ్ చేస్తే పట్టా లేకపోయినా సరే పర్ఫెక్ట్ గా వెళ్తాయి రైళ్లు. కమాన్ 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 కమాన్. ఇది అదే. అబ్బా, ఇల్లు అంతా సర్దుకోవాలండి, మీరు ఆఫీస్కి వెళ్ళరా. ఓయ్, వంటింట్లో పాలు పొంగించాం, ఒంట్లో మురిపాలు పొంగిద్దాం. డోంట్ డిస్టర్బ్. హలో, ఓకే, ఆల్ రైట్, ఓకే, బాయ్. 10:30 కల్లా ఆఫీస్కి వెళ్ళాలి, అర్జెంట్ మీటింగ్ అట. ఒక్క 5 నిమిషాలు నీ ఒళ్ళో పడుకుని వెళ్తాను. సరే, థ్యాంక్ యూ.